ఇలా మళ్ళీ లాస్ట్ మినిట్లా నారాజ్ అయిపోయి ఇవన్నీ కాకుండా సో ఆచి తూచి ముందరికెళ్ళండి అండ్ అట్లనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిన్న చెప్పడం జరిగింది రుణమాఫీ గురించి. మరి ఆగస్టు 15వ తారీఖు వరకు రుణమాఫీ చేస్తామని చెప్పడం జరిగింది. ఎస్, 5 నెలల పాలన మనం చూసినాం, 5 నెలలు అయిపోయింది. సో ఎలక్షన్స్ అయిపోయినాయి. సో ప్రతి ఒక్కరు కూడా రుణమాఫీ వైపు చూస్తూ ఉన్నారు, ఇప్పుడు కాదు ఎప్పటి నుంచో. ఎందుకంటే రేవంత్ అన్న ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి లైక్ ప్రమాణ స్వీకారం చేసిన రోజే రుణమాఫీ ఇస్తానని చెప్పి మాట ఇచ్చి తప్పిండు. అఫ్ కోర్స్ మేము కూడా మార్నింగ్ న్యూస్లో చాలాసార్లు ఏమైంది రుణమాఫీ రేవంత్ అన్న అని చెప్పి మససార్లు అడిగినాం, ఇప్పుడు కూడా అడుగుతూనే ఉన్నాం. అయితే ఇప్పుడు నేను దాని మీద సమీక్ష పెట్టడం జరిగింది. సో ఒకసారి చూద్దాం ఏం చెప్తున్నారు అనేది. ఎస్, 15 ఆగస్టులోగా రుణమాఫీ చేసి తీరాల్సిందే. అత్యధిక రుణాలు ఇచ్చే బ్యాంకర్లతో సంప్రదించండి. ఇతర రాష్ట్రాల విధానాలపై అధ్యయనం చేయండి. ధాన్యం కొనుగోళ్లు సాఫీగా సాగేలా చూడండి. అక్రమాలకు పాల్పడే మిల్లర్లపై ఉక్కుపాదం మోపండి. అధికారులతో సమీక్షలు సీఎం రేవంత్ రెడ్డి. ఏపీతో విభజన సమస్యలను పరిష్కరించుకుందాం. ఆస్తులు అప్పులు ఉద్యోగుల విభజన సహా పెండింగ్ అంశాలన్నింటిపైన నివేదిక ఇవ్వండి. ఏపీకి కేటాయించిన భవనాలు స్వాధీనం చేసుకోండి. మంత్రులు అధికారులతో భేటీలో ముఖ్యమంత్రి. 18న కేబినెట్ భేటీ నిర్వహించాలని నిర్ణయం. సో ఈ 18వ తారీఖు కేబినెట్ భేటీ నిర్ణయించాలి, చేయాలి, కేబినెట్లో కూడా నిర్ణయించాలి చాలా విషయాలు. ఎందుకంటే విభజన హామీలు చాలా మటుకు అలాగే ఉండిపోయినాయి. అండ్ ముఖ్యంగా మొన్న కూడా ప్రెస్ క్లబ్లో చూసినాం మనం, ప్రెస్ మీట్కి పోయినాం. ఎవరు? మన బక్కా జడ్సన్ అన్న, తెలంగాణ విఠల్ అన్న అండ్ అదే రకంగా పృథ్వీరాజ్ అన్న ముగ్గురు కలిసి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసినామని చెప్పి కాంగ్రెస్ చెప్తా ఉంది. ముఖ్యంగా రేవంత్ అననే రేవంత్ రెడ్డి గారే చాలా లైక్ శాటిలైట్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో అడిగినటువంటి క్వశ్చన్లో జస్ట్ జాబ్ క్యాలెండర్ రిలీజ్ అయిందని చెప్పిండ్రు. కానీ వాస్తవానికి జాబ్ క్యాలెండర్ రిలీజ్ కాలే. అండ్ మొన్న జరిగినటువంటి ప్రెస్ క్లబ్లో ఆ ప్రెస్ మీట్లో వీళ్ళు మొత్తం కూడా ఎక్కడెక్కడ ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయి, గవర్నమెంట్ సెక్టార్లో ఎన్ని ఉన్నాయి, ఒక్కొక్క డిపార్ట్మెంట్లో ఎన్ని ఉన్నాయి, హెల్త్లో ఎన్ని ఉన్నాయి, ఎడ్యుకేషన్లో ఎన్ని ఉన్నాయి, ఐఎన్పిఆర్లు ఎన్ని ఉన్నాయి అండ్ ముఖ్యంగా డిగ్రీ కాలేజెస్లో ఎన్ని ఉన్నాయి, సోషల్ వెల్ఫేర్లో ఎన్ని ఉన్నాయి. సో ఇవన్నీ రకరకాల ఉద్యోగాలు కలిపి చూస్తే కనుక 2,67,315 ఉద్యోగాలు ఇప్పుడు ఖాళీగా ఉన్నాయి. సో ఎప్పుడో అసెంబ్లీలో గత ముఖ్యమంత్రి కూడా 2 లక్షల ఉద్యోగాలు అన్నారు. కానీ అప్పటికి ఇప్పటికీ 67,315 ఉద్యోగాలు పెరిగినాయి. అంటే 2,67,315 ఉద్యోగాలు తెలంగాణలో ఉన్నాయి. మరి ఈ ఉద్యోగాలు ఉండగానే ఇంకా ఎందులో ఎన్నెన్ని పోస్టులు ఉన్నాయి అనేది కూడా ఇక్కడ మనకి ఇంకా క్లారిటీ లేదు. ఇక్కడ ఓ పక్క చూస్తేనేమో రేవంత్ రెడ్డి గారు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసినామని చెప్తున్నారు, మరో పక్కనేమో ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. సో ఎట్టకేలకు వీటన్నిటి అంశాల గురించి కూడా, కానీ ఒకటి ఇది కూడా ప్రెస్ క్లబ్ల మీటింగ్ అయిన తర్వాతనే ఉద్యోగాల గురించి టాపిక్ వచ్చింది. సో ఈ ఉద్యోగాల భర్తీ గురించి కూడా రేపు క్యాబినెట్ మీటింగ్లో, క్యాబినెట్ భేటీలో మాట్లాడబోతున్నారని కూడా తెలుస్తూ ఉన్నది. మరి చూద్దాం ఏం జరగబోతుంది అనేది. ముఖ్యంగా ఆ జాబ్ క్యాలెండర్ ఏదైతే వీళ్ళు జడ్సన్ అన్న వీళ్ళందరూ కూడా చెప్పినటువంటి అంశాలు ఉన్నాయో ఒకసారి నేను చూస్తానండి, షాక్ అయిపోయినానండి. ఎందుకు? ఆరోగ్య శాఖల డాక్టర్లు లేరండి గవర్నమెంట్ హాస్పిటల్స్లో. ఎన్ని భర్తీలు ఉన్నాయి తెలుసా అండి? 550 డాక్టర్లు, 550 ఖాళీలు ఉన్నాయండి జనరల్ ఫిజిషియన్స్. మనం పొద్దున్న లేస్తే దావఖానకు కొండి, అక్కడ కొండి, ఇక్కడ కొండి అని అంటారు. కానీ దావఖానకు పోతే డాక్టర్ ఎక్కడ ఉన్నాడండి? అక్కడ మొత్తం రిక్రూట్మెంట్స్ అన్ని ఖాళీగా ఉన్నాయి గవర్నమెంట్ హాస్పిటల్లలో. సో 557 డాక్టర్ల పోస్టులు ఖాళీగా ఉన్నాయండి. అండ్ అట్లనే అత్యధిక పోస్టులు ఆరోగ్య శాఖలోనే ఉన్నాయండి. సుమారు చాలా పోస్టులు ఉన్నాయండి. అటెండర్లు కావచ్చు, నర్సులు కావచ్చు, స్టాఫ్ నర్సులు కావచ్చు. మొన్న స్టాఫ్ నర్సులు కూడా ఇష్యూ అయింది. కానీ ఇంకా 2,500 పోస్టులు భర్తీ చేయాలి. దాంట్లో చూస్తే 2,000 ఉద్యోగాలు అయితే ఖాళీ ఉన్నాయండి స్టాఫ్ నర్సులవి. అండ్ ఇది కాకుండా ఫిజియోథెరపీ, గైనకాలజిస్ట్, జనరల్ ఫిజిషియన్ మాత్రమే 500 ఉంటే ఈ ఐసీయూకు సంబంధించినటువంటి డ్యూటీ డాక్టర్స్ పోస్టులు, ఇన్ఛార్జ్లు, తర్వాత ఏమంటాం మన ఈ సైకాలజిస్ట్ అంటాం కదా, సో ఫిజియోథెరపీ, సైకాలజిస్ట్ ఆఖరికి వీటి పోస్టులు కూడా ఉన్నాయండి. అండ్ అట్లనే రేడియాలజీ,